నా పెళ్లి చేశావు. అలాంటిది నేనెక్కడున్నానో, అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువ రా బంగారం. అసలు తప్పంత వీడిది నాదా? అవును, మీ వాళ్ళని ఒప్పిస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాశాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. అవునరా, ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాను ఈ రోజుల్లో. మనకి ఏది రాకపోతే చిరాకని, ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. చూడు ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకని కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటి మిగిలింది. దుబాయ్ వెళ్తామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడికి వస్తా ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావు బాగా వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు మారలేదురా? నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే, అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఎంతో తెలుసా? ఎక్స్టెంట్ ఇస్తా ఉంది, అంటే వడ్డీ అనమాట. బంగారం మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బాబా, మొదటి నుంచి అలా ఉండేవాడు. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో అఫేర్ పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగానూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? ఇంకేంట్రా? ఏ లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు అమ్మాయి ఏమో ఇలా అర్థమైందిలే, నువ్వు పావు బాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఇరా, ఇంకా నీకు నిజాలు అలవాటు అవలేదా బాబా? అవటయ్యావా? లేదు తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య, నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు, నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ కాదురా, పాస్పోర్ట్ డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరిని మన భయం లాగేస్తాను రా. మరి రామకృష్ణ, మీ అందరినీ తీసుకెళ్లి రామకృష్ణ లవలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావు అది కూడా మీరు ఊరు వెళ్ళేదా? నేను వెళ్ళమంటండి. నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకు? నీలాంటి అబద్ధాలు కొన్ని మా మధుని తప్పించడానికి. నువ్వు సీను మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబద్ధం ఆడి బాబుజీ సెంటర్ లో పనిచేస్తున్నాను కదా. చచ్చా, అదే లేదు సినా, కష్టపడి ఏ పని చేసినా తప్పు లేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సిను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సినా. మీరేం వరి అవ్వకండి, మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సినా. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది, అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. నువ్వు చెప్పడం అయిపోయిందా? మాకు ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యు షుడ్ టెల్. మీరే చెప్పండి. ఎవడో ఒకరు చెప్పండి రా. చెప్పండి. అబ్బావా, నువ్వు మామవబోతున్నావురా? బాబోయ్, అది న్యూస్ ఏంటి? ఇది న్యూస్? నా చిన్నప్పుడు బొమ్మలు అనేది తెప్పించేస్తాను. ఈ బంగారు చిన్న బంగారం. ఈ మేసరాడు ఇంత చిన్న మేసరాడు. అరే బావా, ఇది మామూలు విషయం కాదు. పేపత్వం చేసేద్దాం, చంపేద్దాం, అంతే. వేసుకోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్ కి వస్తారు కదా. ఫ్యాంటాస్టిక్. Because of your designs also, mana brand ki international branding vachindi. Keep it up. Thank you sir. Idigo meer adigina amount. Thank you very much sir. Avunu sir, enni rojulu asalu teeskokunda ippudu sudden ga motta amount teeskuntunnaru? Nan gariki bank lo loan undi, I just want to clear it off sir. Okay cool sir. Bye. Thank you sir. Bye bye. Thank you sir. చిక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మాయ గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ పూజ పూజ, ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో, నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్ని నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మాయ గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు, అందుకే ఇలా మాట్లాడారు. అంతేకాని నా మీద ఏం కోపం లేదు. Thank you.
మై గాడ్. పూజా, పూజా. వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, మన బాస్. చిన్నబాయ్ మరి ఎవరో కాదు, మన బాస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జినాబాయ్ దగ్గర. చిక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్, హీస్ ఏ హైదరాబాదీ. వాడు పసిపిల్లలు కూడా చంపాడు తెలుసా, హీస్ ఏ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చిక్రి. వాట్, వాట్ ఆర్ యు సేయింగ్ పూజా? చిక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీ కోసం, మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యావు. ఈ గొడవలు వద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తుండవు, నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చేస్తా. చికి, నేను కూడా వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఆప్కే బుక్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మేరా తస్వీర్ యహాన్ పర్? కల్ ఏక్ లడ్కి ఆయీ థీ, యే ఫోటో యహాన్ లగానే కే లియే రిక్వెస్ట్ కర్ గయీ థీ, ఔర్ ఏక్ లెటర్ భీ ఆప్కే లియే ఛోడ్ కే గయీ. ప్రియమైన అన్నయ్య వదిలినకో. మధు. మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిలిని చూడాలంటున్నారు అన్నయ్య. ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా, ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ నీ చెల్లెలు మధు. ఐఎమ్ సో సూపర్ కిక్డ్ అబౌట్ ఇట్. కమ్, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. Everything will be all right. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. జిన్నాబాయ్, మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. జిన్నాబాయ్, మేము మీ గురించి ఎవరికి చెప్పాం, ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయదు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్? నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్.
డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. శీను వస్తా అన్నాడు. వాళ్ళని అక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయి ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదీర్ గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదీర్ మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావటం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిలి కష్టాచితం. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ, టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రొడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలి. అవును బాబు, కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనే ప్రసాద్. ఏంటి మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని? అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ ఆయన నువ్వు చేసేవన్నీ తీసుకో ప్రసాద్. నువ్వు వెళ్ళి ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. సాధగాడికి నేర్పి, స్టిల్ సోడికి నేర్పి, ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామకంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడ కూడా తీసేస్తున్నాను అనుకోండి బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడమని చెప్పవా? ఆ మాట చెప్పానండి.
అలా స్మాల్ బిజినెస్ చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరి ఏంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి, పోలియో చుక్కలు వేసుకోండి, నడుము సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిష్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా, జిన్నాబాయి వాణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కరిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్, కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవే ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరు ఎందుకు? ఓకే ఓకే, ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జిన్నాబాయి? వాడొక పిచ్చి కుక్క అయితే కలిచేస్తా, వాడొక పేడ పురుగ అయితే పిసికేస్తా, వాడొక చెడ పురుగ అయితే కలిపేస్తా. హైర్ సార్, సల్మాన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంకా వాడు ఫినిష్. 1 2 మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చేయి. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. కెమెరా 1 2 That's it. చాలా బాగా చేశారు సార్. మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమైనా ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయా? అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది, షిఫ్టింగ్, మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, రారా మనం. బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది, టైడ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో, సర్టిఫికేస్తున్నారు బాబు. కంగారు పడకండి, ఎందుకు కాదు, స్టాఫ్ ని చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోతుంది. ఫారెన్ షెడ్యూల్ కింద అవైట్ చేసేద్దాం రా సార్. ఆయన రానట్టున్నాడు సార్. అనగలండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ. నీడికి వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సల్మాన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా? అభిమానం వెరు తల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే, చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు. మరి గెస్ చేయ్. సారీ, ఐ కాంట్. చిన్న భాయ్ షిట్, ఫిల్మ్ యాక్టర్ సల్మాన్ రాజు కిడ్నాప్ చేసే అవసరం ఉంటుంది. గాడ్ డామ్ ఫోన్. డీసీపీ దినేషియా. చిన్న ఉందల్లా, మీ ఫైవ్ స్టార్ సల్మాన్ రాజు నా దగ్గరే ఉన్నాడు, మాట్లాడు. సార్, ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి బాయ్ కూడా లేడు. మీకు మీకు ఏమన్నా ఉంటే విన్నావుగా. జిన్నా, నేను చెప్పేది విను. చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైవ్ స్టార్ ఉండడు. నువ్వు చెప్పినట్టు నాకబద్ది ఫోర్స్ ని ఇస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సల్మాన్ రాజును వదిలేయి. వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత. జిన్నాకు పగడిన ముష్కిల్హీన నా ముంకిన్ హీరో డైలాగ్ ఎలా చెప్పాను? షారుఖ్ కంటే బాగా చెప్పాను సార్. సార్, తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నిన్ను చంపుతా. ఏంటి బావా, మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు, ఆఫీస్ కి వెళ్ళలేదా? లేదు మాయా. సరే, మనం పెళ్ళేప్పుడు చెప్పాను కదా మాయా, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కుతురులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్ పబ్జీ, ఏయ్ పబ్జీ అంటరా? ఏంటి పబ్జీ, పై నుంచి తోసేది నా కుతురులు లేదు నీకు? ఏయ్, ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు, డైరెక్ట్ గా పెళ్ళే. పద పద, నన్నే కొడతావా? నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్ మీద ఉంటాయి. ఏంటారు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంటి మ్యాటర్? శను గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటండి ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా, ఇంకోసారి ఇటు పక్క వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను.